రండి. పర్లేదు కూర్చో. మీరు కూర్చోండి. ఎలా ఉంది నీ హెల్త్? ఎవ్రీథింగ్ ఓకే? ఓకే. అత్తయ్య నీకు ఎసిడిటీ ఉందని చెప్పారు. అదా పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అయినా ఎందుకు ఇలాంటి వ్రతాలు చేయడం? నాకు ఇలాంటివి అసలు ఇష్టం ఉండదు. సారీ. సారీనా? ఎందుకు? ఎందుకంటే నేను వ్రతం చేస్తూ మీకు ఇబ్బంది కలిగించినందుకు. నాకంటే హెల్త్ అప్సెట్ అయ్యి ఇబ్బంది పడుతుంది నువ్వు. ఇదేమీ పెద్ద ఇబ్బంది కాదు. అఫ్కోర్స్ నాకు కాబోయే భర్త హ్యాపీగా ఉంటారు అంటే ఒక్కరోజు కాదు జీవితాంతం ఫాస్టింగ్ ఉండమన్నా ఉంటాను. ఈ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు. మీకు నేను చెప్పేది కొంచెం మూర్ఖంగానే అనిపించవచ్చు కానీ అది మీ పైన నాకున్న ఇష్టం. ఎంత ఇష్టం అంటే మాటల్లో చెప్పలేనంత, చేతల్లో చూపించలేనంత. అందుకే అవన్నీ మీకు చెప్పలేక నా ప్రాణానికి ప్రాణమైన మీకోసం నేను చేయగలిగినంత చేస్తున్నాను. ప్లీజ్ ఈ వ్రతాలు అవి ఏమొద్దు. నాకంతగా ఇష్టం ఉండదు. వెంటనే ఆపేయండి. అయ్యో అలా అనొద్దు. మిమ్మల్ని ఎలాంటి ఇబ్బంది పెట్టను కానీ వ్రతం వద్దని మాత్రం చెప్పొద్దు ప్లీజ్. నా మీద సటైర్లు ఇస్తున్నావా? చిన్న మాటకి అంత ఫీల్ అయ్యావు కదా, మరి నా ఈగో హర్ట్ అయింది. ఇప్పుడు నేనెంత ఫీల్ అవుతానో నీకు తెలియాలి కదా. అసలు నేనేంటో నీకు చూపిస్తాను. వెయిట్ అండ్ సీ. అవునక్క, వాళ్ళ అమ్మా నాన్నలైతే ఎంత పద్ధతిగా ఉన్నారో.
మన చైత్ర చాలా అదృష్టవంతురాలు. మహి, నీకు కాబోయే బావగారు నచ్చారా? నచ్చాడా అంటారేంటి బామ్మగారు? డబుల్ డబుల్. సూపర్. మహాలక్ష్మి, ఇందులో నీకు కూడా పాత్ర ఉంది. ఎందుకంటే నేను ఫోటో సెలెక్ట్ చేయగానే నువ్వు ఓకే అన్నావు కదా. అంటే తల్లి బిడ్డ కలిసి మంచి సంబంధమే చూశారు. అంటే మహి కూడా నీ బిడ్డే కదా అని అలా అన్నాను. ఏంటి చైత్ర అలా లోపలికి వెళుతుంది? ఇంకా అర్థం కాలేదక్క. చైత్ర సిగ్గుపడి లోపలికి వెళ్ళింది. సిగ్గుతో లోపలికి వెళ్తున్నట్టు లేదే. బావగారు పేరు పృథ్వీ అంటే పి, నీ పేరు చైత్ర అంటే సి. మీ ఇద్దరి పేర్లు కలిపితే పిసి అంటే కంప్యూటర్. పిసి అంటే కంప్యూటర్ కదమ్మా. పి అంటే పిగ్ వాడు, సి అంటే చింపాంజీ ఇది. హలో, పిసి అంటే పర్ఫెక్ట్ కపుల్ అని కూడా అనొచ్చు తెలుసా? మీరు అనుకుంటే మాత్రం అయిపోతారా? ఏంటి అంటే ఏమని అనుకోవచ్చు? మీ ఇష్టం, మీ పెళ్ళి.
సరే అక్క, మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను మళ్ళీ వస్తాను. అరే ఎక్కడికి వెళ్తున్నావే మహి? మా మహాలక్ష్మి ఏమంటుందమ్మా? చైత్ర తనేమంటుంది? ఏమనలేదే. ఏమి లేదమ్మా, అతని ముందు మొహమాట పడి తలూపినా తన మనసులో ఏమనుకుంటుందో ఏమో, నీతో అయితే చెప్తుంది కదా. అలాంటిదేం లేదు అక్క, చాలా సంతోషంగా ఉంది. అయితే అబ్బాయి చైత్రకి బాగా నచ్చినట్టున్నాడు, త్వరగా ముహూర్తాలు పెట్టించేస్తే చైత్ర పెళ్లితో అమ్మ ఒడికి ఓ కొత్త కళ వస్తుంది సీతారత్నం. విరాజ్, నిన్న ఒక మాట అడుగుతాను, కరెక్ట్ గా సమాధానం చెప్తావా? నాకు క్రాస్ గా సమాధానం చెప్పడం రాదు, స్ట్రైట్ గానే చెప్తాను, అడుగు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పు. నీకు తెలీదా, లోపలికి వెళ్ళి చూద్దామా? బాగోదేమో. మరి వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో తెలిసేదేలా? ఎలాగైనా తెలుసుకోవాలి. ఎందుకు ఇలా వద్దన్న నా పెళ్లి చూపులకు వచ్చావు? నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? అడిగిన దానికి సమాధానం చెప్పు. అసలు నీ ప్రాబ్లం ఏంటి? నువ్వు పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఏంటి? నీ పెళ్లి జరగడానికి వీల్లేదు. కొన్ని రోజులు నువ్వు పెళ్లి అనే టాపిక్ పక్కన పెట్టాలి. ముందు ఆ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడు, తర్వాత మనం మాట్లాడుకుందాం. విరాజ్ నాకు ప్రపోజ్ చేయబోతున్నాడా? అందుకే నాకు పెళ్లి జరగటం ఇష్టం లేదు అని చెప్తున్నాడా? గ్యారంటీగా అదే అయి ఉంటుంది. ఇంకా విరాజ్ ప్రపోజ్ చేస్తే అసలు తన పేరే నేను భరించలేను. మా ఇద్దరికీ ఎప్పటికీ కుదరదు. అసలు ప్రేమంటేనే మా మధ్య వర్కౌట్ అవ్వదు. ఆ విషయం ఎలా చెప్పాలి? నేనైతే ఇగ్నోర్ చేస్తాను. చూడు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నువ్వు పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నాకు తెలుసు నువ్వేం చెప్పబోతున్నావో. ఏం తెలుసు? నా నోటితో నేను చెప్పలేను. అయితే నేను చెప్తాను, విను. వద్దు. తెలుసుకోవా మరి, ఎందుకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్తున్నానో తెలుసుకోవా? సరే చెప్పు. మా అన్నయ్య కోసం. ఏంటి, ఆనంద్ గారి కోసమా? అవును. ఆనంద్ గారికి నా పెళ్లికి లింక్ ఏంటి? గుర్తులేదా, మా అన్నయ్యని ఆ స్మైలీ ట్రాప్ చేసింది. తన నుంచి మా అన్నయ్యని కాపాడాలనుకున్నాం కదా. అవును, ఇప్పటికీ అదే అంటాను. అలా అయితే నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఆ స్మైలీని ఎలా పట్టుకోవాలి? అక్కడేమో ఈరోజు ఇంట్లో ఏదో వ్రతమని పెద్ద స్టంట్లు మొదలు పెట్టింది. నేను ఒక్కనే అవన్నీ ఎలా హ్యాండిల్ చేయగలను? ఓహో, ఇందాక నువ్వు నా పెళ్ళంటే ఇష్టం లేదు అని చెప్పింది ఇందుకా? మరెందుకు? నువ్వేమనుకున్నావు? అది ఏం లేదు. సర్లే చెప్పు, ఏదో అనుకుని ఉంటావుగా. నేనేమనుకుంటాను? ఏం లేదంటున్నాను కదా. ప్రతిసారి ఏదో ఒకటి అనుకోవడం, తర్వాత అడిగితే ఏం లేదు కదా అనడం. ఇదేమీ లేదు. సరే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. ఎలాగైనా సరే ఆ స్మైలీ వ్రతాన్ని పూర్తి చేయకుండా చేయాలి. ఎలా అవుతాం? అది తెలిస్తే నీ దగ్గరికి ఇక్కడి కిందకి వస్తాను. సరేలే, ఏదో ఒకటి చేసి ఆ వ్రతాన్ని ఆపుదాం, ఆ స్మైలీ బండారాన్ని బయట పెడదాం. సరేనా? పదమరి. సరే. Thank you.
నా కాబోయే భర్త హ్యాపీగా ఉంటారు అంటే ఒక్కరోజు కాదు జీవితాంతం ఫాస్టింగ్ ఉండమన్నా ఉంటాను. ఆనంద్ ఏంటి డల్గా ఉన్నాడు? ఆనంద్ ఏంట్రా అలా ఉన్నావు, ఏమైంది? స్మైలీ అలా నా కోసం ఏమీ తినకుండా వ్రతమని పస్తులుండటం నాకు నచ్చట్లేదమ్మా. అదేంట్రా, ఆ వ్రతం చేస్తుందే నీకోసం కదా. అదే అమ్మా, నా కోసం తను ఫాస్టింగ్ ఉండడం ఏంటా అని నాకు ఆ విషయమే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అమ్మా, నువ్వైనా తనతో చెప్పి ఆ వ్రతం ఆపమని చెప్పమ్మా. నేను చెప్తే వినట్లేదు. ఆ వ్రతం వాళ్ళ వంశాచారం అంటరా, చేయనివ్వు, నీకు మంచిదే కదా. లేదమ్మా, ప్లీజ్ ఆపమని చెప్పు. తను నా కోసం చేయడం నాకు నచ్చట్లేదు. అదేంట్రా ఆనంద్ అలా అంటున్నావు? అయినా నీ మంచి కోసమే వ్రతం చేస్తుంటే నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వకుండా అలా మాట్లాడుతున్నావేంట్రా? ఏం చేయాలమ్మా? ఎందుకో తను అలా చేయటం అస్సలు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. ఏంటో నా ప్రేమేం లేకుండా తను నా జీవితంలోకి వచ్చేస్తుందా అనిపిస్తుంది. అదేంట్రా, ఎంగేజ్మెంట్కి ముందు స్మైలీతో పెళ్లికి ఓకే అంటేనే కదా మాట్లాడాం, ఇప్పుడేంట్రా ఇలా మాట్లాడుతున్నావు? ఏవమ్మా, తనతో ఎన్నిసార్లు మాట్లాడినా తన మీద నాకు ఎలాంటి ఫీలింగ్ కలగట్లేదు. తను నాకు భార్య అంటే నాలో ఎలాంటి ఎగ్జైట్మెంట్ కలగట్లేదు. ఏంటో నేను తనను ఎలా ఓకే చేశానా అని ఆలోచించుకుంటున్నాను. నా మాట విను, నువ్వు స్మైలీని పెళ్లి చేసుకున్నందుకు ఖచ్చితంగా తర్వాత ఆనందపడతావు. నీ నిర్ణయం కరెక్టే అనుకుంటావు. నాలో ఉన్న ఈ కన్ఫ్యూజన్ ఎవరికి చెప్పుకోకపోవటం వల్ల ఇప్పటి వరకు ఏవేవో ఆలోచించానమ్మా, కానీ నీ మాటలు విన్న తర్వాత